ఈ పవన్ కళ్యాణ్ ఒకడు చూడటానికి రాయలసీమ కత్తిలా ఉంటాడు, పైగా కరాటే నేర్చుకున్నాడు, కొట్టాల్సిన వాళ్ళందరినీ చిత్త కొట్టి చివరిలో హింస అంటాడు. ఈ నాకు అర్థం కాదు బాబు. మీరేం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను. ఓహో, మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? చేసిన రీల్స్ చూస్తూ ఉంటాను. హైదరాబాద్ కి రీల్స్ చేయడానికి వచ్చాను. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్. నువ్వేంట్రా ఎప్పుడు వెనక బెంచ్ లో అగౌరించేవాడివి, ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నావేంటి? తమరి పాట ముందు నుంచి విందామని సార్. అబ్బో, షటైరా? ఎంఆర్ఎఫ్ టైర్. అందమైన అమ్మాయిని చూస్తే ప్రతి విధవకి కామంతో కళ్ళు పూసుకుపోతాయి. మీరేం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను. ఓహో, మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? చేసిన రీల్స్ చూస్తూ ఉంటాను. హైదరాబాద్ కి రీల్స్ చేయడానికి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు. ఇలా రమి, పైసలు తెస్తావా? రాలే. టైం బ్యాడక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. ఏ రాలే. మన ఏమే పోలే చెక్కు అంటే కదరా. ఊకోక్క, సొంత అమ్మనమా సొంత అక్కనమా ఇది కూడా అంతే అనుకో. రేపటి నుంచి ఏం కాదు, పలాడు కావరు పలకనా ఏంది? మళ్ళా పైసల్ ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది, రాంగని ఇస్తాక. అందమైన అమ్మాయిలు మీకే పడిపోతారా? రే, ఇండియాలో మాలంటోళ్ళు 50% ఉన్నారా? పొట్టోళ్ళు బట్టోళ్ళు మరి మాస్టర్. సెకండ్ సెట్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అందమైన అమ్మాయిని చూస్తే ప్రతి విధవకి కామంతో కళ్ళు పూసుకుపోతారు. మీరేం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను. ఓహో, మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? చేసిన రీల్స్ చూస్తూ ఉంటాను. హైదరాబాద్ కి రీల్స్ చేయడం కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు, వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే చేసేస్తాడు. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్? హార్మోనియం మృదంగం వాయిస్తానండి. ఇక్కడ గాని తెచ్చా. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. అరే సార్, రాజమౌళికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడేమో. నీతో తీస్తే బాహుబలి అవదు, ఇండస్ట్రీ బలి అవుద్ది. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు, వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే చేసేస్తాడు. ఆంటీ ఆంటీ, నేను మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి నాన్న? అది చెప్పు. మరి నేను చెప్పాక మీరు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు. ఏమన్నాను? ఐ లవ్ యూ ఆంటీ. ఇంకా పెళ్లి కాలేదు, నీకు తెలిసిన సంబంధాలు ఉంటే చెప్పు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా? ఒక్క చాలా కాదు, 3 చాలా. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు, వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే చేసేస్తాడు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు, వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే చేసేస్తాడు. నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నీకు తెలిసిన సంబంధాలు ఉంటే చెప్పు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఎన్ని క్రికెట్ వచ్చా? మీ క్రికెట్ వచ్చా అంటావేంట్రా? క్రికెట్ కింగ్ ని చూడటమా అట్టమా? సెటర్ లెటర్ ప్రణామం లాంటి. డైలీ నీకు దండం పెడుతున్నా, జీతం వచ్చిన రోజు జిలేబీ పెడుతున్నా. కానీ నువ్వు నాకేం పెట్టావంటీ? దరిద్రుడు అని నిక్కినేం తప్ప. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నీకు తెలిసిన సంబంధాలు ఉంటే చెప్పు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ప్రణామం లాంటి.
డైలీ నీకు దండం పెడుతున్నా, జీతం వచ్చిన రోజు జిలేబీ పెడుతున్నా, కానీ నువ్వు నాకేం పెట్టావంటి? దరిద్రుడని నిక్కినేం తప్ప. శ్రీ మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టరా. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురామంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరమ్మా ఇక్కడికి? మేము చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురుజీ, ఎస్ గురుజీ. శ్రీ మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టరా. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురామంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరమ్మా ఇక్కడికి? మేము చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురుజీ. చెప్పండమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? నేను బజ్జీ వెళ్ళిన అంటే పైసలు లేవు అని ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన రెండు చెప్పులు అమ్ముకోవాల్సి వచ్చింది. బుల్ల అబ్బాయి మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. సారీ, నో వేకెన్సీ. కావాలంటే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ కూడా ఉంది. రికమెండేషన్ లెటర్? మడిచి ఎక్కడ పెట్టి. ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు, ఆకలి ఏటం లేదు. కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఏజ్ ప్రాబ్లం అయి ఉంటుంది. బీపీ గాని షుగర్ గాని ఉన్నాయా? ఏమండి, ఎందుకలా అడిగారు అంటే? మచ్చ, రియా స్పెల్లింగ్ చెప్పు. ROYYA. రియా స్వామి, 7 సంవత్సరాల నుంచి నిన్ను ఏకధాటిగా ప్రార్థిస్తున్నానే, ఏకాగ్గా నన్ను ఎన్నాళ్ళు ఉంచుతావు? ఒక్క పిల్లని చూసి ఒక్క పెళ్లి చేయకూడదు. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్.